పవన్ కు సరికొత్త ప్రత్యర్థి ఈసారి కూడా కష్టమేనా? జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిపై భారీ ట్విస్ట్ జోడు చేసుకుంది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 నియోజకవర్గాలలో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఈ పార్లమెంటు పరిధిలో తన గెలుపు సులువు అవుతుందని పవన్ కళ్యాణ్ అంచనా. ఈ మేరకు కొంతకాలంగా కాకినాడ పార్లమెంటు పరిధిలో పవన్ కళ్యాణ్ వర్కౌట్ చేసుకుంటున్నారని సమాచారం. జనసేనకు టీడీపీ 3 పార్లమెంటు స్థానాలు ఇచ్చింది. వీటిలో మచిలీపట్నం, కాకినాడ, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలను కేటాయించారు. ఇందులో కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగనున్నారు. ఈ పార్లమెంటు స్థానం నుంచి కాపులే గెలుపొందుతున్న నేపథ్యంలో తనకు కాకినాడే సురక్షితమని భావించి అక్కడి నుంచి పోటీ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికలలో కాకినాడ నుంచి వైసీపీ అభ్యర్థి వంగ గీత ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఆమెను పిఠాపురం సమన్వయకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. కాకినాడ వైసీపీ సమన్వయకర్తగా చలమలశెట్టి సునీల్ను సీఎం జగన్ నియమించారు. కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి మారతారా లేక సునీల్నే కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాకినాడ నుంచి పవన్ పోటీ చేస్తే ఆ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులకు అనుకూలంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే కాకినాడ పార్లమెంటు పరిధిలో ఒక్క కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మినహాయిస్తే మిగిలిన 6 నియోజకవర్గాలలో కాపులే వైసీపీ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఎంపీగా గెలిచి కేంద్ర రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు. అందుకే ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదే సందర్భంలో పవన్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తారనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థిగా పవన్ బరిలో దిగితే 2 చోట్ల చల్లకుండా పోయే ప్రమాదం పొంచి ఉంది.